టీడీపీ ప్రతిపక్ష నేత జగన్ను అంతం చేసేందుకు రెక్కీ నిర్వహించారని తమకు సమాచారం ఉందని ఆమె తల్లి విజయమ్మ చెప్పారు. ఇవాళ్ల లోటస్ పాండ్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. గొంతులో దిగాల్సిన కత్తి భుజానికి తగిలిందని, ప్రజాభిమానమే జగన్ను కాపాడిందనన్నారు. జగన్ కి ఇది పునర్జన్మ అని చెప్పిన ఆమె, భర్తను కోల్పోయిన నేను కొడుకును పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను, దయచేసి నా కొడుకు ఎలాంటి హాని కల్పించకండి అని విజ్ఞప్తి చేశారు. జగన్ కోలుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రార్థించారని వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. జగన్ కు ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా ప్రజలే కాపాడుకుంటున్నారని ఆమె అన్నారు. జైల్లో ఉన్న 16 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు జగన్ జనం మధ్య ఉన్నారన్న విజయమ్మ, జనం లేని చోట జగన్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చిన్న గాయమే, విచారణ అక్కర్లేదని ఎలా చెబుతారు? హత్యాయత్నం తర్వాత కత్తి చిన్నదేగా, గాయం ఎంత వెడల్పు ఉంది, లోతెంత అంటూ విచారణను పక్కదారి పట్టిస్తారా అని ఆమె ప్రశ్నించారు. గాయం లోతు గురించి మాట్లాడుతూ కేసును పక్కదారి పట్టిస్తున్నారు. క్యాంటీన్ ఓనర్ ని కూడా విచారణ చేయకుండా తూతూ మంత్రంగా మాట్లాడి వదిలేశారు. విచారణ అవసరం లేదని చంద్రబాబు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు. ఎయిర్పోర్టులో విఐపీ లాంజ్లో సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ సెక్యూరిటీ? ప్రతిపక్ష నేతకే సెక్యూరిటీ లేకపోతే ఈ ప్రభుత్వం ఇంకెవరికి సెక్యూరిటీ ఇస్తుంది? ఎయిర్పోర్టులోకి గుండెసూది కూడా పోలేదు. నెయిల్ కట్టర్లు, చిన్న కత్తెరలు ఉన్నా తీసేస్తారు. అటువంటిది ఏ విధంగా కత్తి వెళ్లింది? ఎవరు సహాయం చేశారు? ఎవరి ప్రోద్బలంతో కత్తి వెళ్లింది? దాని గురించి విచారణ లేనేలేదు అని విజయమ్మ అన్నారు. దాడి కేసులో విచారణ తూతూమంత్రంగా సాగుతుందన్న విజయమ్మ, పరిటాల హత్య జరిగినప్పుడు సిబిఐ విచారణకు వైఎస్ ఆదేశించారని గుర్తు చేశారు. తమ కుటుంబ సభ్యులు మహిళలను కూడా తిడుతున్నారని, నిరాధార ఆరోపణలను మౌనంగా భరిస్తున్నామని విజయమ్మ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి తెచ్చారు, కానీ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాల పాలు చేసింది అని విజయమ్మ అన్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.